వేదిక మీద ఉన్న పెద్దను ప్రత్యేక ఆహ్వానితుల గారు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా రేపొద్దున పక్క రాష్ట్రమైన తమిళనాడుకు దేవుడి ఆశీస్సులతో రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ స్టాలిన్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజనలు తెలుపుకుంటా ఉన్నాను అందరికీ. పదేళ్ళగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రను, పేదలు పడిన కష్టాలను చూశా, పేదలు మధ్య తరగతిలో అనుమతిస్తా ఉన్న ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ